గంభీరాపేట మండల కేంద్రంలో అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని వికలాంగుల ఐక్య వేదిక జిల్లా అధ్యక్షులు చేని వెంకటస్వామి ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులకు కావలసిన వసతులను కల్పించాలని వెంకటస్వామి కోరారు. అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సభ ఏర్పాటు చేసుకుంటే ఈ సభకు ప్రజాప్రతినిధులు నాయకులు ఎవరు హాజరు కాకపోవడం సిగ్గుచేటుగా పేర్కొన్నారు. కేంద్రంలో జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో వికలాంగులకు భారీ ఎత్తున ప్రభుత్వమే సభ ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులకు గిల్ట్ స్మైల్ కింద స్కూటీలు అందజేశారని, గుడ్డి వాళ్లకు స్వయం ఉపాధి సబ్సిడీలను మంజూరు చేయాలని, అద్దె భవనాల్లో ఉంటున్న వికలాంగులకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో భాస్కర్, జావేద్, సత్యయ్య వికలాంగులు పాల్గొన్నారు. కాకుండా ఆఫీసులలో వెళ్ళి కూడా కలిసి చెప్పిన వాళ్ళు ఈ వేదిక వద్దకు రాకపోవడానికి ఇది వాళ్ళకి సిగ్గుసేట అని చెప్పేసి నేను మహాత్మా గాంధీ సాక్షిగా నిజమని చెప్పేసి నేను తప్పనిసరిగా మేము చేసే కార్యక్రమాలకు ఒక్క రూపాయి మా సొంత నుంచి ఖర్చు కాకుండా ప్రతి మండల కేంద్రంలో అధికారికంగా ప్రభుత్వ ఉద్యోగస్తులతోటే ఈ కార్యక్రమాలను ప్రారంభించాలని చెప్పి అనుమతులు ఇచ్చే ఆదేశాలు కట్టుదిట్టంగా ఆదేశాలు ఇవ్వవలసిందిగా నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికార యంత్రాంగాన్ని కోరుతున్నాను.